ఆజానీ మూడక్లే చదువుతున్నాను అది సరే మీ అమ్మగారు లేరా లేదు అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందని నాన్నతో చెప్పాడు అలాగా మా నాన్న నన్ను ఆర్డర్ వదిలిపెట్టి ఎక్కడికెక్కడ కోపపోతుంటాడు ఏ నాన్న చేసే పని చాలా ప్రమాదం ఇంటికి తిరిగి రాకపోవచ్చు కూడా అందుకని నన్ను ఒంటరిగా ఉండటం నేర్చుకోమని నాతో చెప్పి వెళ్ళాడు ఇక నువ్వు ఒంటరిగా ఉండన అవసరం లేదు రాజా నాతోనే ఉండు గాని ఇక మీ నాన్న తిరిగి రానే రాడు ఏం సార్ మీ అమ్మని వెతుక్కుంటూ మీ నాన్న కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు బాబు సార్ 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 రాజా యాడొక్కు యాడొక్కుడు ఇక నుంచి నేనే నీకు నాన్న నన్ను నాన్న అని పిలువు రాజా నిజంగా పిలవమంటున్నారండి అవునా రాజా నాన్న రాజా నాన్న రాజా చూడు రాజా నీకు నాన్నే కాదు అమ్మ కూడా ఉంది పద మన ఇంటికి పోదాం వచ్చే పుట్టినరోజు నాటికి నువ్వు ఒక బిడ్డ నెత్తుకోవాలి లక్ష్మి నీ మాట ఫలిస్తే నాకంతకంటే ఏం కావాలి ఊరికే ఆశీర్వాదాలు పొందితే మాత్రం ఏం లాభం అసలు పోలీస్ ఇన్స్పెక్టర్లను డాక్టర్లను పెళ్లి చేసుకోకూడదు ఏంటి ఐడి ఏముందిరా ఒకడు నేరస్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు మరొకడు రోగుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు కరెక్ట్ ఐడి ఏం లక్ష్మి ఊరుకోండి బాబాయ్ ఊరుకుంటే ఎలా అమ్మా మన శేఖర్ను 4 మాసాలు సెలవు పెట్టి నిన్ను కాశ్మీర్ తీసుకెళ్లి జాలీగా సరదాగా కాస్త తిప్పి తీసుకురమ్మని చెప్తానండు తీసుకో భాస్కర్ వద్దండి ఏ నువ్విస్తే తీసుకుంటాడా లక్ష్మి పద్మ వచ్చి తన చేతులతో అందిస్తేనే అయ్యగారికి జ్యూస్ రుచిస్తుంది ఏమిటి మామయ్య వేళాపళం చేస్తుందా నీ చేత్తో ఇస్తే గాని భాస్కర్ జ్యూస్ తాగట్ట పద్మ పోవదనా నువ్వు కూడా మామయ్యతో కలిసి ఎగతాళం చేస్తున్నావు ఏటమ్మా నువ్వు మాటల్లో పడ్డావు యువతల మావాడు కుతకుతలాడిపోతున్నాడు త్వరగా నీ చేత్తో జ్యూస్ ఇవ్వమ్మా ఒరే నాన్న జ్యూసు ఫేస్ లో లేదురా గ్లాస్ లో ఉంది ఎందుకు రాలేదు తెలుసా పుట్టినరోజు పండగ లక్ష్మి శేఖర్ కి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఉండదు మూడేళ్లుగా మీ వదినే ఒక కానుక అడుగుతూనే ఉన్నది అదేమిటో అడిగి తెలుసుకో నెక్లెసా నెక్లెస్ మాట్లాడుతుందా నవ్వుతుందా చిందులేస్తుందా ఏంటప్పది ఓ ఐసి ఉంగా ఉంగా పాపయా ఇన్నాళ్ళుగా అనుగ్రహించిన వరాన్ని దేవుడు ఈనాడు అనుగ్రహించారు ఏమిటన్నాయా మీ వదిన పుట్టినరోజు పండక్కి నా కానుకేమిటో తెలుసా రాజా రా భయం లేదురా లక్ష్మి మనకు కన్న బిడ్డలు లేకపోయినా కలిసి వచ్చిన ఈ బిడ్డని ప్రేమతో ఆదరిస్తావనే నమ్మకంతో తీసుకొచ్చాను రా బాబు నీ పేరేమిటి నా పేరు రాజా రాజా ఇదిగో పద్మ ఈ కొత్త బట్టలు రాజాకి వేసి తీసుకురా హలో భాస్కర్ హలో శేఖర్ ఈ రోజు కూడా ఎంత లేట్గా రావటం రావయ్య శేఖర్ రారా నమస్కారం మామయ్య కూర్చో కూర్చో ఈ రోజైనా సెలవు పెట్టకూడదు అది సరే కాని ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి తండ్రి ఒక పెద్ద దొంగల ముఠాకు చెందినవాడు అతను చేసిన తప్పులు తెలుసుకుని మంచి మనిషిగా మారినందుకు ప్రతిఫలంగా ఖూనీ చేయబడ్డాడు పాపం తల్లి తండ్రి లేని అనాథం పెంచి పెద్దవాణ్ణి చేసి సమాజంలో ఒక వ్యక్తిగా చేయాలని సంకల్పించుకున్నాడు శేఖర్ ఈ రోజుల్లో నేరస్తుల బిడ్డలంటే ఎవ్వరూ జాలి కూడా చూపించరు నువ్వు ఇన్స్పెక్టర్గా ఉండి కూడా ఈ పని చేస్తున్నావంటే ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్ ఇందులో నేను చేసిన ఘనకార్యమేముంది నిజంగా మెచ్చుకోవలసింది మిమ్మల్ని ఈనాడు నేను ఇలా ఇన్స్పెక్టర్గా ఉండటానికి మా కుటుంబం ఇంత అభివృద్ధి చెందటానికి కారణం మీరే అవును బాబాయ్ సమయానికి 50,000 రూపాయలు అప్పిచ్చి ఆదుకుని చితికిపోయిన మా కుటుంబాన్ని గట్టెక్కించింది మీరేగా ఏనాడో ఇచ్చిన అప్పు ఈనాటి వరకు తిరిగి అడకపోగా అదే మీ ధర్మంగా భావిస్తున్నారే మీ గొప్పతనం ముందు మేమెంత బాబాయ్ బాగుంది బాగుంది ఇలా ఒకరిని ఒకరు పోడుకుంటూ పోతూ ఉంటే దీనికి అంతే ఉంది
అనుకోకుండా రాజా కూడా వచ్చాడు. ఇంకా ఆలస్యం ఏంటి? త్వరగా బర్త్డేకే కట్ చేయించండి. నువ్వు జోక్స్ కట్ చేస్తూనే ఉండు, లక్ష్మి వెళ్ళి బర్త్డే కేక్ కట్ చేస్తుంది. లక్ష్మి, నీకు మనవలు మునిమనవలు పుట్టే వరకు నీ పుట్టినరోజు పండుగ ఇట్లాగే చేసుకోమ్మా. డాడీ డాడీ కూర్చోండి. పద్మా, ఒక గ్లాస్ మంచిది తీసుకుని. మామయ్య, డాక్టర్ ఫోన్ చేయమంటారు. నువ్వేం కంగారు పడకు శేఖర్, అప్పుడప్పుడు నాకు ఇలా వస్తూనే ఉంటుంది. ఇట్ విల్ బి ఆల్ రైట్. మా డాడీ వెస్ట్ హౌస్. ఏం డాడీ, ఇంటికి పెడదామా? పోతాం. అది నీకే రాజా. ఇదేటండి? అండి అనకూడదు, అమ్మాని పిలవాలి. అమ్మా. రాజా, ఇందులో ఏముంది? విప్పి చూడు నాన్న. భార్య పుట్టినరోజు పండక్కి మా బహుమతి. ఏమిటన్నయ్యా? లంచం. ఇంత పెద్ద మొత్తాన్ని లంచంగా పంపారా? ఎస్ సార్. మిస్టర్ శేఖర్, నీ నిజాయితీ పోలీస్ డిపార్ట్మెంట్కే గర్వకారణం. నీలాంటి ఇన్స్పెక్టర్ నూటికి ఒక్కడు ఉంటాడు. లంచం పంపిన దుర్మార్గులు, నువ్వు డబ్బుకు లొంగలేదని తెలియగానే నిన్ను ఊరికే వదిలిపెట్టారు. నెక్స్ట్ స్టెప్, నీ ప్రాణాలకే గురి చూస్తారు. సో అడుగడుగు నా ఆపద జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ఉన్నాను ఒకనాడు ఒంటిగా, ఒక అమ్మాయి కలిసింది దంతగా. చెను.
ला ला ला।